ప్రెగ్నెన్సీలో బ్యాలెన్స్డ్ డైట్ తినాలి. కేవలం 350 కిలో క్యాలరీల అదనపు న్యూట్రిషన్ మాత్రమే అవసరం, అది బిడ్డ ఎదుగుదల కోసం. నెయ్యిలో ఉండే అనేక మంచి గుణాలు జీర్ణశక్తిని పెంచడంతో పాటు బేబీ ఎదుగుదలకి తోడ్పడతాయి. మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ చివరి నెలలో నెయ్యి తినడం ద్వారా నార్మల్ డెలివరీ కోసం శరీర కండరాలు తయారవుతాయి అంటారు. దీని వెనుక ఏ శాస్త్రీయత లేదు, కానీ తినడంలో తప్పులేదు. అదే పనిగా ప్రెగ్నెన్సీ మొదటి నుంచి తింటే బేబీ వెయిట్ పెరిగి మీ వెయిట్ పెరిగి నార్మల్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఏది చేసినా డాక్టర్ సలహా మేరకు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ HMBLiv ఫర్ డైలీ ప్రెగ్నెన్సీ టిప్స్.